गुड ईवनिंग फ्रेंड्स अंदर एला अंदर बहुत आलवेज एनके अंडी ना पेर शेखर वेलकम बैक टू मई यूट्यूब चैनल एनके प्राइस एक्शन इन ट्रेडिंग तेलुगु सो रेगुलर वाच अलगे फॉलो अवतुन्नंदुकु चाला हैप्पी गा उन्नाकु सो ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో మన యాక్టివిటీ ఈరోజు ఏం జరిగిందో చూసుకుని మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. సో గుడ్ మార్నింగ్ మెసేజ్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక వీడియో క్లిప్ ఇవ్వడం జరిగింది ఒక రిలయన్స్ దాని మీద. అలాగే దాని తర్వాత వచ్చేసి ఆర్డర్ కూడా ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి ఒకటి క్లియర్గా మెన్షన్ జరిగింది. ఏ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిందో అది మనం తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిందని కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక క్లిప్ మాట. అంటే లైవ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఒక అనాలిసిస్ చేసుకుంటున్నాం మనం. మార్కెట్ రేపు అదేవిధంగా ఓపెన్ అవ్వాలని లేదు, అదేవిధంగా నడవాలని లేదు. అలా ఏ విధంగా నడుస్తుందో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రైస్ యాక్షన్తో పాటు చాలా దగ్గర క్లారిటీ, అంటే ప్రొడక్షన్ చేస్తున్నాం, రియాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. దాని ప్రకారం క్లియర్ కట్గా మీకు కూడా మంచి పిక్చర్ వస్తుంది. ఆ విధంగా మీరు మీ ట్రేడింగ్ సిస్టమ్ని హ్యాపీగా డెవలప్ చేసుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టేమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం 11:31కి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇక్కడ క్లియర్గా ఇస్తాము. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ అని ఇస్తాము, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అయితే స్పాట్ అని ఇస్తామన్నమాట. దగ్గరే వాచ్ చేశారు, బుల్లిష్ అబౌ 560 అండ్ బేరిష్ బిలో 39,220. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా మెన్షన్ చేశాం. దాని తర్వాత చూడాలిక మన లెవెల్, ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారు కదా. 100 పాయింట్స్ రైజ్డ్, రైట్. నెక్స్ట్ ఒకసారి మళ్ళా ఈ వీడియోలో ఏదైతే లెవెల్ అనుకున్నాం ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి భూమిలోకి వస్తుందని చెప్పాము. చూడండి, రేపు ప్రాబబిలిటీ రిలయన్స్ డెఫినెట్గా గ్యాప్ అప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ లెవెల్ దాటిపోయింది మార్కెట్. నెక్స్ట్ 300 పాయింట్స్ గెయిన్, 200 పాయింట్స్ గెయిన్. సో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, చూసారు కదా. నెక్స్ట్ హై 39,394. దాని తర్వాత 400 పాయింట్స్ రైజ్డ్. ఓకే చూడండి, బ్యాక్ మనకి రిలయన్స్ పెరిగింది కదా ఈ లెవెల్, చెప్పామాట అదే. ఆ విధంగా మూమెంట్ ఉంటుంది. ప్రైస్ యాక్షన్లో ప్రైస్ను ప్రొడక్షన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటువంటి ప్రొడక్షన్ మీకు కావాలనుకుంటే మన ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అని గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. కోర్సు నేర్చుకోవాలి, నాకు నేనుగా డెవలప్ అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కోర్సును పర్చేజ్ చేయండి. ఆ కోర్సును పర్చేజ్ చేయడం వల్ల మీకు కాల్స్ ఇవ్వటం కానీ, లేకపోతే బై చేయండి, ఇది స్టాప్ లాస్ టార్గెట్ ఇలాంటి ఏమి ఇవ్వం. మీకు మీరుగా తయారవడానికి 1 ఇయర్ కష్టపడతాను, మీరు మంచి ట్రేడర్ ఎదగడానికి. నెక్స్ట్, సో నెక్స్ట్ ఇక రిలయన్స్ మీరు ఇవ్వటం వల్ల నా లాస్ రికవర్ అయిందని చెప్పి కొన్ని ప్రాఫిట్ మెసేజ్లు. అలాగే ఫైనల్గా వచ్చేసి 40,070 రీచ్ అయింది మార్కెట్ ఫ్యూచర్ లెవెల్, 500 పాయింట్స్ గెయిన్. సో 500 పాయింట్స్ గెయిన్లో కనీసం 100 or 50 or 200 or 250 ఎంతో కొంత ఎర్న్ చేస్తారనే ఉద్దేశంలో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను అన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలా, జాయిన్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది, దాని ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే నిన్నటి వీడియోలో మా ఫాదర్ యొక్క ఈరోజు హ్యాపీ బర్త్డే అని చెప్పి నేను చెప్పాను. సో చాలామంది బ్లెస్ చేశారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో మార్కెట్లు వికసించినవి, అవి నిలబడతాయా నిలబడవనే విషయాలతో పాటు ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీల యొక్క మూమెంటమ్ని మనం ఈరోజు చెక్ చేద్దాం. సో ఒక క్వశ్చన్ అందరికీ, ఎవరైతే ప్రైస్ యాక్షన్ కోర్స్ నేర్చుకుని ఒక 1 మంత్ 2 మంత్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రీవియస్ టైంలో మ్యాజికల్ ట్రిక్స్ అని చెప్పి నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు నిఫ్టీ స్పాట్లో చూడండి, నిఫ్టీ స్పాట్లో ఏ విధంగా మన మ్యాజికల్ ట్రిక్స్ ప్రకారము దాంట్లో పడిందో, తర్వాత మార్కెట్ యొక్క ట్రెండింగ్ ఏ విధంగా ఉందో నిజమైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకనంటే ఒక ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ప్రతి పాయింట్ని క్యాచ్ చేయటము, అలాగే ఏ విధంగా పెరిగింది అంటే మార్కెట్ టెర్మినాలజీలో ఏదో రకంగా చాలా రకాలుగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, చదువుకునే ట్రీట్మెంట్ ఇస్తారు. అదే చదువుకోకుండా కూడా ట్రీట్మెంట్ చేసేటోళ్ళు ఉంటారు, నాటు వైద్యం అది ఇది అంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా సక్సెస్ అవుతున్నాయి. సో మార్కెట్ టెర్మినాలజీలో చెప్పను నేను, ఎందుకంటే నేను అంత ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నా టెర్మినాలజీలో ఏ విధంగా నేను నేర్చుకున్నానో దాన్ని మాత్రమే చెప్తున్నాను కోర్సులో కూడా. సో ఎవరైతే కోర్సు చేశారో డెఫినెట్ వాళ్ళందరికీ తెలుసు నిఫ్టీ ఈరోజు ఎందుకు పెరిగింది విషయం. ఓకే, జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో దాని ద్వారా మీరు ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వరు, రైట్. సో వెళ్ళిపోదాం కంటెంట్లోకి. చూడండి, 17,929
మీరు నిఫ్టీ 50 చూస్తే మెజారిటీ ఆఫ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ లో ట్రేడ్ అయినాయి నిఫ్టీ 50 లో స్టాక్స్. ఇంకొక విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, కామెంట్ సెక్షన్ లో మెయిన్ గా అబ్జర్వ్ చేసిన వాటిలో చాలా తక్కువ మందిలో వాళ్ళు ఏం చెప్పారంటే నిఫ్టీ 50 గురించి చెప్తూ నిఫ్టీ మిడ్ క్యాప్ యొక్క అడ్వాన్స్ డిక్లైన్స్ చెప్తున్నారు, మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా పొరపాట్లు జరుగుతున్నాయి, ఫ్లోలో ఒక్కొక్కసారి జరుగుతాయి కూడా, అది జనరల్గా అందరికీ సహజం అది. సో దట్ ఎవరైతే చూసారో అది కరెక్ట్ చేసి కామెంట్ పెట్టండి, మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అది నా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో వెళ్ళిపోదాం. నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి హై క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, మార్కెట్ కన్సాలిడేషన్ విత్ అప్ ట్రెండ్ వెళ్ళింది, రైట్. 17,800 ఏం చెప్పాను నిన్న మన రెసిస్టెన్స్ లెవెల్, 17,800 రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ చూడండి మంచి సపోర్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుని బ్రేక్అవుట్ జరిగిన తర్వాత యొక్క ట్రెండింగ్ ఇది. సో బ్రేక్అవుట్ దగ్గర మనం అందుకే చెప్తాం ఏంటంటే ఎన్కేస్ ప్రైస్ యాక్షన్తో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ అయితే మార్కెట్ ఒక ట్రెండ్ సింగిల్ ట్రెండ్లోకి రావడానికి ఎక్కువ సార్లు రావడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగింది అది మార్కెట్లో, ఏదైతే మన రెసిస్టెన్స్ లెవెల్ చెప్పామో దాన్ని బ్రేక్ చేసుకున్న తర్వాత. సో రేపేంటి పరిస్థితి, మార్కెట్ బాగా పడుతూ ఉంది, మార్కెట్ పడుతున్న మార్కెట్లో కనుక మార్కెట్ పెరగాలి అంటే ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా మూమెంట్ అవ్వాలి. ఫాస్ట్గా మూమెంట్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజంగా మార్కెట్లకి రియాలిటీగా మార్కెట్లు కనుక పైకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను చెప్తున్నాను చూడండి, 18,000 ఆల్రెడీ మనం పొజిషనల్గా 18,000 పైన వన్ డే క్లోజ్ అవ్వాలి మార్కెట్. మార్కెట్ ట్రెండింగ్ బుల్లిష్లోకి వచ్చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లను చెప్పి కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, ఈ సెల్లింగ్ ప్రెషర్ను తట్టుకోవాలంటే మార్కెట్ కంపల్సరీ దాటాలి అంటే గ్యాప్ పై అయినా వేయాలి లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్లోనే నియర్లీ 150 పాయింట్స్ రేజ్ అయిపోవాలి. ఏం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రియల్గా పైకి వెళ్ళాలి అంటే ఓపెనింగ్ మార్కెట్లో కానీ గ్యాపప్లో కానీ ఏదైనా సరే మినిమం 150 పాయింట్స్ ఫస్ట్ 15 నిమిషాల్లో లేకపోతే ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ 45 నిమిషాల్లో కనీసం 150 పాయింట్లు కనుక మార్కెట్ రేజ్ అయిందంటే మార్కెట్ ఇంకా కంటిన్యూస్గా రేజ్ అవుతూనే ఉంటుంది. ట్రెండింగ్ చేంజ్ అయిపోయినట్ లెక్క ఎప్పుడైతే మన లో లెవెల్లో ఉన్న 17,800 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత డెఫినెట్గా మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేజ్ అయిందంటే హై పైన బై అంటే హై పై నుంచి మార్కెట్ రేజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లోన్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ప్రాబబిలిటీ మార్కెట్ ఒకవేళ కిందకి వచ్చినా కూడా ఈ లెవెల్ అనేది 17,800 ఇప్పుడు మన సపోర్ట్ లెవెల్. చూడండి ఎంత ఈజీగా మార్కెట్ని మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంతక చార్ట్ వచ్చేసి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది, ఇప్పుడు 15 మినిట్స్ చేంజ్ చేశాను. సేమ్ సినారియోనే మంచి ట్రెండ్ లైన్ బ్రేక్ వేసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ మన 17,800 బ్రేక్ చేసింది. మార్కెట్ ఒకవేళ కిందకి రావాలంటే మన సపోర్ట్లను బ్రేక్ చేసుకుని కిందకి రావాలి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ హై బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో కొద్ది కరెక్షన్ వస్తుంది, ఎందుకంటే మార్కెట్లో సెల్లింగ్ అనేది బాగా జరిగి ఉంది కాబట్టి సెల్లర్స్ యొక్క ఆపర్చునిటీ తీసుకుంటారు ఎవరీ హై లెవెల్లో. అందుకని మార్కెట్లో నేను ఇందాక చెప్పినట్టు ఆ విధంగా జరగాలి. సో రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాము, మనకి 18,032 అండ్ 17,800 మన సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. ట్రేడ్ ఏ విధంగా చేయాలనే విషయం మీకు చెప్పాను. మార్కెట్ కనుక మన రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయితే మీరు 17,800 దగ్గర మళ్ళీ ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుందా లేకపోతే ప్రైస్ అనేది సాలిడ్గా బ్రేక్ చేస్తుందా లెవెల్స్ని అనే పాయింట్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారంగా ట్రేడింగ్ డెసిషన్ తీసుకోండి. కానీ ఏదన్నా ఒక క్యాండిల్ బేస్ చేసుకుని కనుక మీరు బ్రేక్అవుట్ క్యాండిల్ చూసుకుంటే కనుక దాని మీద బేస్ చేస్తే కంపల్సరీ ఆ క్యాండిల్ లోన్ స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయాల్సిందే. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్స్ ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేవరెట్ బ్యాంక్ నిఫ్టీ, రైట్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది, రైట్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి పైకి కిందకి ఆడింది. ప్రీమియం చాలా హై ఉన్నాయి,
ఆల్రెడీ రైట్ సో ఏదైతే 15 నిమిషాల క్యాండిల్ హైని మార్కెట్ బ్రేక్ చేసిందో మార్కెట్ అక్కడి నుంచి ర్యాలీ వచ్చింది సో ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే ఇది కూడా సేమ్ సినారియోనే బ్యాంకింగ్ సెక్టర్లో మీకు మనకు చెప్తాము బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్ని స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకి ఇవాళ 10 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఒకవేళ రాంగ్ చెప్పాను అనుకుంటే మీరు కూడా చెక్ చేసుకోండి ఓకే సో పాజిటివ్లో ఉన్నాయి సో డెఫినెట్గా ఇది కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 50% కంటే ఎక్కువగా కనుక ప్రైస్ కనుక రిజెక్ట్ అయింది అంటే మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్ డేస్లో మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి సెల్లర్స్ యొక్క డామినేషన్ అనేది ఎప్పుడు మార్కెట్లో ఉంటూ ఉంటుంది సో దట్ 40,000 ఈజ్ ద మన రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఓకే సపోర్ట్ లెవెల్ 39,250 చాలా ఎక్కువగా ఉంది కదండి సపోర్ట్ లెవెల్ సో ఇంకో పని చేద్దాం 39,500 సో 500 పాయింట్స్ 40,000 రెసిస్టెన్స్ 39,500 సపోర్టు మార్కెట్ రెసిస్టెన్స్ నుంచి వచ్చినా ఇక్కడ బయ్యింగ్ చేయాలి లేదు ఇది సాలిడ్గా బ్రేక్ చేసిన దీనిపైన బై చేయాలి ఎందుకంటే మార్కెట్ యొక్క రేజింగ్ ఎక్కడి నుంచి ఉండొచ్చు లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే కింద పడిన తర్వాత కూడా రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది స్టాప్ లాస్ మీకు పైనుంచి అయితే ఇక్కడ ఈ పాయింట్లో మీరు 100 పాయింట్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు లో లెవెల్లో మాత్రం కనీసం మీరు 70 నుంచి 80 పాయింట్సే తీసుకోండి ఇక్కడ నుంచి మీకు 1:3 కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది కానీ ఇక్కడ నుంచి 1:2 మాత్రమే రావడానికి పాసిబిలిటీ ఉంది సో విచ్ ఈస్ ద బెస్ట్ రిస్క్ రివార్డ్ అనుకుని మీరు ఆలోచించుకునే రిస్క్ మీ అండర్లో ఉంటేనే మీరు ట్రేడ్ అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జేహెచ్డబ్ల్యూ స్టీల్ యాక్చువల్గా జేహెచ్డబ్ల్యూ స్టీల్లో మనం ఈరోజు బ్యాంక్ ఈరోజు జరిగిన సినారియో ప్రకారము యాక్చువల్గా నిన్న చెప్పుకున్న వీడియోలో ప్రకారము మనకి 680 అనేది మన రెసిస్టెన్స్ లెవెల్ అన్నాము రెసిస్టెన్స్ లెవెల్ ఈ ప్రైస్ రిజెక్ట్ అవ్వటం వల్ల నేను మార్కెట్ కొద్దిగా ఫాలో అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చేశానంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యావరేజ్ అంటే సగంకి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ చేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను ఎనీవే ఇక్కడ వచ్చేసి 4 పాయింట్స్ మాత్రమే ఉంది స్టాప్ లాస్ అవ్వడానికి 3 to 4 పాయింట్స్ ఉంది దాని తర్వాత మార్కెట్ ర్యాలీ పైకి వచ్చింది సో నిన్న ఏదైతే మనం యాక్చువల్గా ప్రొడక్ట్ చేసామో అదే ప్రొడక్షన్ రేపు కూడా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మార్కెట్ ట్రెండింగ్లోకి వచ్చింది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది హై రైస్ని ఫామ్ చేసింది చేసిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అయింది కాబట్టి కన్సాలిడేషన్ అయితే దీన్ని బ్రేక్ చేస్తే అంటే లైక్ 690 రెసిస్టెన్స్ తీసుకుందాం మనము రేపటికి అలాగే సపోర్టు 680ని బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క యావరేజ్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత షార్ట్ సెల్ చేయాలి ఎప్పుడైనా సరే మార్కెట్ మీరు గమనించండి ఆర్ఎస్ఏ ట్రిక్ సీక్రెట్ ఆఫ్ ఆర్ఎస్ఏ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది కదా 2 డేస్ ముందు ఆ వీడియోలో చూడండి ఎప్పుడైతే మార్కెట్ మామూలుగా పెరిగిపోతుందో పెరిగిపోతున్న మార్కెట్లో మళ్ళీ పడుతూ ఉంటే అప్పుడు మీరు ఆర్ఎస్ఏ గమనిస్తే ఆ లాజికల్ పాయింట్ మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ ఆర్ఎస్ఏ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు బాగా 1-2 సార్లు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆ వీడియోని అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే మేజర్ రోల్ అనేది ట్రెండింగ్లో మేజర్ రోల్ ఉండేది ఆర్ఎస్ఏలో మాత్రమే ఓకే నెక్స్ట్ రిలయన్స్లో సేమ్ సినారియో 2531 పైన మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది రైట్ సో యాక్చువల్గా నిన్న చెప్పుకున్న దాని ప్రకారం ఏమైందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అబో బై చేయమన్నాము లోన్ స్టాప్ లాస్ పెట్టుకుని అంతకంటే ఏం చెప్పేది లేదన్నాము కానీ ఈరోజు జరిగిన సినారియో ప్రకారం మార్కెట్ ఏంటంటే యాక్చువల్గా అదే పాయింట్ ప్రకారము అదే పాయింట్ ప్రకారము జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చేసి ఇక్కడ 618 సంథింగ్ స్టాప్ లాస్ ఇచ్చాము దాని తర్వాత మార్కెట్ కొత్త లోన్ క్రియేట్ చేసిన తర్వాత నుంచి మార్కెట్ యొక్క ర్యాలీ కంటిన్యూ అయిందన్నమాట సేమ్ సినారియోనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లో హై పైన బై లోన్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి రేంజ్ ఎంత ఉందో దానికి 1:2 రిస్క్ రివార్డ్ కంపల్సరీ వస్తుంది ఎప్పుడు మార్కెట్ ఈ పెద్ద క్యాండిల్ వేసాడు కదండి ఈ మధ్యలోనే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది పనికిరాదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇది పనికిరాదు రైట్ ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎలాగో మెన్షన్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి హాయ్ అనే మెసేజ్ పెట్టండి ఆటోమేటిక్గా మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలో కంటెంట్ మీకు నచ్చింది చెప్పి అనుకుంటే నచ్చినైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్